ఏ మూల చూసినా జగన్ మార్క్ పాలన. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏముంది? 25 ఏళ్ల సంక్షేమం, అభివృద్ధి మన లక్ష్యం. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామాన్నైనా తీసుకోండి, ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. మీ జగన్ ఏం చేశారంటే ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది, 540 పౌర సేవలు కనిపిస్తాయని జగన్ గర్వంగా చెప్పుకొచ్చారు. 56 నెలల పాలనలో పేదల కోసం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ ప్రభుత్వ మార్క్ ఉంటుందన్న తాను మోసాన్ని అబద్ధాన్ని నమ్ముకోలేదన్నారు. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకున్నానని స్పష్టం చేశారు. పేదరికం, అసమానత, సంఖ్యలను బద్దల కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ 21వ శతాబ్దంలోకి నడిపిస్తున్న మనసున్న, బాధ్యత ఉన్న ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. మరో 60-70 రోజుల్లో ఎన్నికల యుద్ధం ఉందని కేడర్ను జగన్ అప్రమత్తం చేశారు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య, మోసానికి విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతుందని ప్రతి ఇంటిలో చెప్పాలని సూచించారు. వివక్ష, అవినీతి లేకుండా ప్రతి పేదవాడి చెయ్యి పట్టుకొని నడిపించాలనే ఆలోచనలు 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబుకు ఏనాడు కూడా మనసు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఏ పొలంలోకి వెళ్లినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది? చంద్రబాబు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా కనిపించేది వైఎస్ఆర్సీపీ. జగన్ మార్క్ కనిపిస్తుందని జగన్ వివరించారు. నాడు నేడుతో బాగుపడుతున్న ఆసుపత్రులు, విద్యారంగంలోనూ ఇలా ఏది చూసినా కనిపించేది ఒక్క వైఎస్ఆర్, ఒక జగన్, ఒక వైఎస్ఆర్సీపీ మార్క్ కనిపిస్తుందని చెప్పారు. ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కనిపించేది, ఏ గుండెలో చూసినా కనిపించేది వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ మార్క్ కనిపిస్తుందన్నారు. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కేబినెట్ లో 60% మంత్రి పదవులు, 4 డిప్యూటీ సీఎంలు, అసెంబ్లీ స్పీకర్ గా బీసీ, శాసన మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్పర్సన్ గా నా మైనారిటీ అక్క, ఇలా ఎక్కడ చూసినా కూడా నా వర్గాలను గుండెల్లో పెట్టుకున్నానని చెప్పారు. సుపరిపాలన తీసుకువచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్నారు. మీ అందరికీ, ప్రజలకు తాను మంచి సేవకుడునని మాత్రమే అని స్పష్టం చేశారు. జగన్ ను నమ్మిన వారికి, వైఎస్ఆర్సీపీలో కష్టపడిన వారందరికీ కూడా, ఏ రాజకీయ పార్టీలో కూడా అవకాశం ఇవ్వని విధంగా మన పార్టీ అవకాశం కల్పించిందన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఓటుతో పేదల భవిష్యత్తు మారుతుందని చెప్పండి. ఈ ఎన్నికల్లో జగనే రావాలని చెప్పండి సూచించారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.